నమస్తే వెల్కమ్ టు బిఐసి న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ నాలుగేళ్లకు ఒకసారి భార్యను మార్చే పేటెంట్ ఆయనకే ఉందన్న జగన్ తనకు నచ్చిన వాళ్ళను చెప్పుతో కొడతానంటూ బెదిరిస్తున్నాడని వెల్లడి మాజీ ప్రధాని పివి నూట రెండవ జయంతి సందర్భంగా గాన తెలంగాణ టీవీ మన పివి అని కొనియాడిన సీఎం కేసీఆర్ రాహుల్ విమర్శిస్తూ ట్వీట్ చేసిన బీజేపీ ఐటీ సెల్ఫ్ చీఫ్ మాలవ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన కర్ణాటక కాంగ్రెస్ నేత పలు సెక్షన్ల కింద కేసు నమోదు చౌక దుకాణం ముందు బోర్డ్ రాష్ట్రంలోని ప్రతిపక్ష ప్రభుత్వాలు క్రెడిట్ ఇవ్వలేదని మండిపాటు ఇక డీటెయిల్స్ చూస్తే పార్వతీపురం జిల్లాలో సీఎం జగన్ పర్యటించారు వరుసగా నాలుగో ఏడాది జగన్ అన్న అమ్మఒడి పథకానికి బటన్ నొక్కి ఖాతాలో నగదు జమ చేశారు గత పాలనలో ఏనాడు ప్రభుత్వాన్ని ఒక విమర్శ చేయని దత్తపుత్రుడు ఈ రోజు లారీ ఎక్కి రాష్ట్రంలో తిరుగుతూ విమర్శలు గుప్పిస్తున్నాడని మండిపడ్డారు ఓ లారీ దాని పేరు వారాహియట అది ఎక్కి మామూలుగా కూడా మాట్లాడడు ఊగిపోతూ మాట్లాడుతుంటాడు తొడలు కొట్టడం మీసాలు మెలయడం తనకు నచ్చిన వారిని చెప్పుతో కొడతానంటూ చూపిస్తాడు తాట తీస్తానంటాడు నాలుగు పెళ్లిళ్లు చేసుకుని నాలుగేళ్లకు ఒకసారి భార్యను మార్చేస్తాడు వీటన్నిటికీ పేటెంట్ వారికే ఉంది వారిలా ఇలాంటివేమీ మనం చేయలేమన్నారు మనం పునాదులు పేదల పట్ల ప్రేమ చూంచి రైతుల నుంచి వారి మమకారం నుంచి పుట్టాయన్నారు పద్నాలుగేళ్ల సీఎంగా ఉండి కూడా ఏమీ చేయని ఓ నాయకుడు ఇప్పుడు ఏవో కళ్ళబొల్లి కబుర్లు చెబుతున్నారని జగన్ మండిపడ్డారు అలాంటి ఈ దత్తపుత్రుడు అలాంటి ఈ ప్యాకేజీ స్టార్ ఈ రోజు ఓ లారీ ఎక్కాడు ఈ రోజు ఏం చేస్తా ఉన్నాడు ఆయన ఓ లారీ ఎక్కాడు దాని పేరు వరాహి అట ఓ లారీ ఎక్కి ఊగిపోతూ అమూలుగా కూడా మాట్లాడాడు ఊగిపోతూ తనకు నచ్చని వారిని చెప్పుచ్చు కొడతానంటాడు ఆట తీస్తానంటాడు గుడ్డలో తీసి తంటానంటాడు ఈ మనిషి నోటికి అదుపు లేదు ఈ మనిషికి నిలకడా లేదు ఈ మనిషి నోటికి అదుపు లేదు ఈ మనిషికి నిలకడా లేదు వారిలా పూనకం వచ్చినట్టు మనం ఊగుతూ మాట్లాడలేం వారిలా మనం రౌడీళ్ళ మీసాలు వెళ్ళలేం వారిలా మనం రౌడీల్లా తొడలు కొట్టలేం వారిలా ఈ మాదిరిగా మనం బూతులు తిట్టలేం వారిలా నలుగురు నలుగురిని పెళ్లి చేసుకుని నాలుగేళ్లకు ఒకసారి భార్యను మార్చలేం పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకొని రాలేం వారిలా ఈ పనులు మనం చేయలేం ఇవన్నీ కూడా వారికే పేటెంట్ మాజీ ప్రధాని పివి నరసింహరావు నూట రెండవ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు వివిధ పార్టీ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు నగరంలోని నెక్లెస్ రోడ్ లో ఉన్న పివి జ్ఞానభూమి వద్ద అంజలి గటించారు పివి కుమార్తె ఎంఎల్సి వాణిదేవితో పాటు ఇతర కుటుంబ సభ్యులు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు నివాళులర్పించారు దేశానికి తెలంగాణకు పివి నరసింహరావు అందించిన సేవలను ఈ సందర్భంగా నేతలు గుర్తు చేసుకున్నారు క్లిష్ట సమయంలో దేశాన్ని కాపాడిన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు నాడు పివి ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలాలే నేడు దేశ ప్రజల అనుభవంలోకి వచ్చాయని చెప్పారు పివి జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని వెల్లడించారు తెలంగాణ టీవీ మన పివి అని కొనియాడారు ఈజీ మనీ కోసం ఆన్లైన్లో గేమ్లు ఆడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకోదని ఆర్టీసీఎండీ సజ్నార్ సూచించారు కష్టపడకుండా తక్కువ పెట్టుబడితో రెండింతల డబ్బు సంపాదించవచ్చునని ఆన్లైన్ గేమింగ్ యాప్ లో ప్రలోభాలకు గురిచేసి ఊసురు తీస్తున్నాయన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఆన్లైన్ గేమ్ బారిన పడి ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఎలాగైనా డబ్బు సంపాదించాలనే అత్యాస ఈ తల్లి బిడ్డల మరణానికి కారణమైందన్నారు డబ్బు ఆసకుపోతే మీ డబ్బును గుల్ల చేసుకోవడం ఖాయమని అందువల్ల ఇలాంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సజ్జనార్ సూచించారు అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ఈదుల్ అజ్ ప్రార్థనలకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది హజారత్ జమాముల్లా బాషా ఈద్గా నుంచి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డిల సహకారంతో అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా మైనారిటీ అధ్యక్షులు బెఫారి మహ్మద్ ఖాన్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఫయాజుర్ రహ్మాన్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్షమము గుర్తు చేస్తూ స్వార్థాన్ని త్యజించాలన్నదే బక్రీద్ మనకు ఇచ్చే సందేశమన్నారు శాంతి సామస్యలతో సమస్త మానవలి సుభిక్షంగా ఉండాలని త్యాగానికి ప్రత్యేకగా భావించే బక్రీద్ పండుగను ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో రాయచొట్టి పట్టణంలో ఉన్న ప్రతి ముస్లిం మైనార్టీ సోదరులు హాజరు కావాలని నేతలు పిలుపునిచ్చారు బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవియా బెంగళూరు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ చేసిన ట్వీట్ ఆయనకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది ఇటీవలే అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా రాహుల్ చాలా ప్రమాదకారి అని వంచన మోసపోరిత గేమ్ ఆడుతున్నారని బీజేపీ ట్వీట్ చేసింది ఈ నేపథ్యంలో బీజేపీపై కర్ణాటక కాంగ్రెస్ నేత రమేష్ బాబు బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆయన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు మరోవైపు దక్షిణ బెంగళూరు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ రాజకీయ దురుద్దేశాలతోనే కేసు నమోదు చేశారని మండిపడ్డారు పేదలకు తలసరి ఐదు కిలోల చొప్పున ఇస్తున్న ఉచిత బియ్యం పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్న సంగతి తెలిసిందే అయితే ఈ విషయాన్ని ప్రజలకు చాటి చెప్పేందుకు ప్రతి చౌక ధరల దుకాణం ముందు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్ర ఆహార ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ నిర్ణయం తీసుకుంది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి పేదలకు ఉచిత బియ్యం గోధుమలు అందిస్తున్న విషయాన్ని స్పష్టంగా పేర్కొంటూ బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది రాష్ట్రాల్లోని ప్రతిపక్ష ప్రభుత్వాలు ఈ క్రెడిట్ ను కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వకుండా సొంతంగా తామే ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది దీని ప్రకారం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఐదు పాయింట్ మూడు నాలుగు లక్షల చౌకధరల దుకాణాల ముందు తప్పనిసరిగా ఈ బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది